Welcome to EE News. Bulletin lo mudga headlines. పెట్టుబడుల కోసమే దుబాయ్ పర్యటన, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటన. రియల్టీ కుబేరుడు రాజీవ్ సింగ్, రెండో స్థానంలో ఎంపీ లోధా. గ్రోహే హురిన్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్ విడుదల. మనది దేశభక్తి, వారిది కుటుంబ భక్తి, ప్రధాని మోదీ వెల్లడి. కమిన్స్ మెరుపు దాడి, ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని, ఆ ఆశయ సాధన కోసమే తాను ఇటీవల దుబాయ్లో పర్యటించి పెట్టుబడులు సమీకరించానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. బుధవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరావళి జరిగింది. అది ముగిగానే ఆయన సభా నిబంధన 110 కింద ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, ఆ దిశగా పెట్టుబడులను సమీకరిస్తామని తాను ప్రకటించానని, ఆ మేరకు గత 10 నెలలుగా కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు దేశ విదేశాల్లో పెట్టుబడులను సమీకరిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని స్థిరాస్తి రంగ సంపన్నుల్లో డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ అగ్రస్థానంలో నిలిచారు. గ్రోహే హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్టు 2021లో అగ్రస్థానంలో ఉన్న మ్యాక్రోటెక్ డెవలపర్స్ ప్రమోటర్ మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం ఈసారి రెండో స్థానానికి చేరుకుంది. మొత్తం 100 మంది స్థిరాస్తి సంపన్నుల వివరాలతో కూడిన ఈ జాబితాలో హైదరాబాద్ నుంచి 6 చోటు దక్కింది. దేశభక్తికి బీజేపీ ప్రతీక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీలది కుటుంబ భక్తి అని ఎద్దేవా చేశారు. వారసత్వ పార్టీలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువులని, ప్రజలు కూడా క్రమంగా దీన్ని గ్రహిస్తున్నారని చెప్పారు. బుధవారం బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ సభ్యులను ఉద్దేశించి ఆయన వర్చువల్గా ప్రసంగించారు. వారసత్వ పార్టీలు కుటుంబ పాలనకే అంకితం, రాజ్యాంగ విలువలంటే వాటికి లెక్కే లేదు. ఈ పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తమ తమ అవినీతి దుష్కృత్యాలను కప్పిపుచ్చుకుంటుంటాయి. పైగా వాటి ఏలుబడిలో స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు వరకు కొన్ని కుటుంబాలే ఆధిపత్యం చెలాయిస్తాయి. ఇక నైపుణ్యం కలిగిన యువతను రాజకీయాల్లోకి రానివ్వలేదు. ఆయా పార్టీల అన్యాయాలు, దురాగతాలపై బీజేపీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించేదాకా మన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్యాట్స్ కమిన్స్ సుడిగాలి ఇన్నింగ్స్తో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు వరుసగా 3వ ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై 5 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో స్కోర్ చేసింది. సూర్యకుమార్ అర్ధశతకంతో రాణించగా తిలక్ వర్మ పొలార్డ్ మెరుపులు మెరిపించారు. ఇక కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో కోల్కతా 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి గెలిచింది. వెంకటేష్ అయ్యర్ సమయోచిత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మురుగన్, అశ్విన్, మిల్స్, చెరో 2 వికెట్లు పడగొట్టారు. కమిన్స్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ర్యాలీ నిర్వహించారు. Thank you.
భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జవహర్ నగర్ లోని బీజేపీ మరియు వివిధ మోర్చాల రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, సీనియర్ నాయకులు మరియు స్థానిక జవహర్ నగర్ లోని బీజేపీ కమిటీ నాయకులు తమ తమ డివిజన్లోని పలు కాలనీల్లోని స్థానిక బీజేపీ నాయకత్వం ద్వారా పార్టీ జెండా ఆవిష్కరించారు. శ్యామ్ ప్రసాద్ జీ అంత్యోదయ ఆలంబన స్ఫూర్తితో దీన్ దయాళ్ జీ ఏకాత్మ మానవదంతో 1980 ఏప్రిల్ 6 అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ గారులచే బీజేపీ స్థాపించబడగా 1984 కేవలం 2 స్థానాల్లో గెలిచి అనంతరం అంచెలంచెలుగా ఎదిగి ఓట్ల శాతం పెంచుకుంటూ నేడు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంతో పాటు 2014 నుంచి మోడీ ప్రధానిగా దేశంలో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలతో భారత్ను విశ్వగురువుగా నిలబెట్టే ప్రయత్నంలో కోట్ల మంది నిబద్ధత కలిగిన కార్యకర్తలను కలిగిన పార్టీగా నేడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఓపిదేవి మండల పరిధిలోని కుక్కిలిగడ్డలో గల జగనన్న లేఅవుట్ లో గృహ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. అధికారులు వేసిన లేఅవుట్ లోకి వెళ్లడానికి దారి లేకపోవడంతో ఇప్పటి వరకు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో మండల పరిషత్ నిధులతో పంచాయతీ సర్పంచ్ దిడ్లా జానకి రాంబాబు పర్యవేక్షణలో లేఅవుట్ లోకి వెళ్లడానికి డ్రైనేజీపై తూములు ఏర్పాటు చేసి దారి కల్పించారు. ఇక అలాగే మంచినీటి సౌకర్యానికి 2 చేతి పంపులు వేశారు. దీంతో లబ్ధిదారులు ఉత్సాహంగా పండుగ వాతావరణంలో ఇళ్ల పనులు చేపట్టారు. ఇక మొత్తం 33 గృహాలు మంజూరు చేయగా 20 గృహాల నిర్మాణపు పనులు ప్రారంభించారు. డ్వాక్రా గ్రూపులలో గల మహిళలకు ఇల్లు ప్రారంభించేందుకు ముందుగా కొంత నగదును రుణంగా ఇస్తున్నారు. ఇక అలాగే గృహ నిర్మాణ సంస్థ తరపున సిమెంట్, ఇనుము తదితర సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు.
రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి ఆధ్వర్యంలో మోపిదేవి ప్రధాన సెంటర్లో అప్రకటిత కరెంటు కోతలకు, అలాగే పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, డౌన్ డౌన్ సీఎం, అసమర్థ ముఖ్యమంత్రి దిగిపోవాలి, విద్యుత్ కోతలు ఎత్తివేయాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మోకాళ్లపై నిల్చుని నినాదాలు చేశారు. మోపిదేవి మండల పార్టీ అధ్యక్షులు నడకుదిటి జనార్దన్ రావు అధ్యక్షతన నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షన్ విద్యుత్ ఛార్జీల గురించి అవనగడ్ నియోజకవర్గం మోపిదేవి మండలంలో మా నిరసన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశాం. ముఖ్యంగా బాధుడే బాధుడనే ఒకే ఒక నినాదంతో పచ్చి అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో ప్రతి గల్లీ ప్రతి రోడ్డు తిరిగి ఈరోజు పేదవాడి నెత్తిన పిడుగు లాంటి వార్తలు. ఈ గవర్నమెంట్ వచ్చి 3 సంవత్సరాల్లో 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. కానీ ఆ అబద్ధాలు చెప్పి బాధుడే బాధుడు అంటూ మరుగుదొడ్ల మీద, చెత్త మీద, బాత్రూముల మీద, అన్నిటి మీద పన్నులేస్తూ ఈరోజు పేదవాడు వాడుకునే కరెంటు మీద కూడా ఈరోజు పెంచి విద్యుత్ ఛార్జీలు భారం మోపాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రైతాంగం చూసుకుంటే రేత్రిపాగలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందని తెలియకోకుండా 9 గంటలు ఇస్తానన్న విద్యుత్ 5 గంటలు కూడా ఇవ్వట్లేదు. ఆ పొలాల దగ్గర పడుకోవాల్సిన పరిస్థితి పాత రోజులు వస్తాయి. పాత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఆ రోజు ఏది జరిగిందో అదే ఈరోజు జరుగుతుంది. అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే 9 గంటలు రైతాంగానికి విద్యుత్ ఇచ్చాడు. ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియట్లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ నెక్స్ట్ మంత్ జరుగుతాయి, కానీ కరెంటు లేదు. పిల్లలు ఏ విధంగా చదువుకోవాలి? ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఒక మంత్రి బొత్స సత్యనారాయణ గారు నేను మాట్లాడుతూ మేము కోతలు లేవన్నాడు. కానీ అరగంటకే కార్యదర్శి వచ్చి, విద్యుత్ కార్యదర్శి, మేము కోతలు పెట్టేశాం, ప్రజలందరూ భరించాలంటున్నాడు. అంటే భరించాలంటే ఎలక్షన్ వచ్చినట్టు భారం మోపి భరించాలా? ఈ చేత కానీ అసమర్థ ప్రభుత్వం తక్షణం జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజుల్లో వాకిట్లో పడుకుంటే గాలి చురుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటిది కరెంటుకు అలవాటు పడిపోయి ఉక్కిరిపోయి ఉక్కబిక్కయి హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అట్లాగే ఈ ప్రభుత్వం చేసే నిర్వాహం మూలకంగా కరెంటు లేదు, బొగ్గు లేదు, వీళ్ళు ఎత్తుకొచ్చే ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే స్థితిలో లేరు. అట్లాగే ఇంత క్రితం చంద్రబాబు నాయుడు గారు టైంలో 20 సంవత్సరాలు పెట్టి యూనిట్కి 4 రూపాయలు చిల్లర పెట్టి కరెంటు కొంటే దాన్ని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి వచ్చి 4 రూపాయలు అప్పుడు ఉండవేంటని చెప్పి అప్పుడుదంతా రద్దు చేసి కొత్తగా కంపెనీలను పెట్టి కంపెనీలకు ఇష్టం వచ్చినట్టు ఎంత పడితే అంత రేట్లు పెట్టి కరెంటు కొనడం మొదలు పెట్టారు. ఇవాళ కరెంటు కూడా బొగ్గు లేదు, కరెంటు లేదు, 20 రూపాయలు పెట్టి కొందామన్నా కూడా కరెంటు ఇచ్చేవాడు లేడు.
మరి దానికి బాకీలు పడిపోయి జనకో వాళ్ళకి డబ్బులు కట్టలేదు. కాబట్టి ఈ కరెంటు ఛార్జీలు తగ్గించి మళ్ళీ లేనోడు బతకాలంటే 30 యూనిట్ల లోపు కూడా, ఇదివరకే 50 యూనిట్ల లోపుకి కరెంటు ఛార్జీ లేదు, ఎస్సీలకు కరెంటు ఛార్జీ లేదు. అలాంటిది 30 యూనిట్లు అంటే ఒక ఫ్యాన్ పెట్టుకున్నా ఒక లైట్ వేసుకున్నా కూడా 50 యూనిట్లు దాటిపోద్ది. అటువంటిది 6 స్లాబులు పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు 4 రూపాయల దగ్గర నుంచి 6 రూపాయల దాకా పెంచుకుంటా, 10 రూపాయల దాకా పెంచుకుంటా వెళ్ళారంటే ఎక్కడ పని చేసినా కూడా ఎంత పని చేసినా కూడా కరెంటు కట్టడానికి సాలదు. కాబట్టి ప్రభుత్వం పను తెరిచి ఈ ఛార్జీలన్నీ తగ్గించాలని కోరుకుంటూ మరి ఈ మండల ప్రజలకి మరి అందరి తరఫున ఛార్జీలు తగ్గించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. ఈరోజు మరి కరెంటు కోత ఎక్కడ చూసినా కరెంటు కోత జరుగుతుంది. మరి అదే మా ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ ఉండగా అసలు కరెంటు అనేదే పోయేది కాదు. కరెంటు ఎల్లవేళ ఎప్పుడు రైతులకి మరి ఇంట్లో మహిళలకు అవనివ్వండి పెద్దవాళ్ళకు అవని అందుబాటులో ఉండేది. ఈరోజు రైతులు మరి పంటలు ఎండిపోయి రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. రైతులకి కరెంటు ఉండట్లేదు, ఇంట్లో పిల్లలు ఎగ్జామ్ టైంలో పిల్లలు చదువుకోవడానికి కరెంటు ఉండట్లేదు, ఇంట్లో ఆడవాళ్ళు నానా ఇబ్బందులు పడి వంట చేసుకునే టైంలో కరెంటు పోవటం జరుగుతుంది, నానా ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఈ కరెంటు కోత ఏంటో మాకేం అర్థం అవట్లా. నువ్వు ఇచ్చిన హామీలు ఏ గాలిలో కలిసిపోయినాయో తెలియట్లేదు, కానీ అందరిని ఇబ్బంది పెట్టడానికి మాత్రం నువ్వు మాత్రం రెడీగా ఉన్నావు. మాకు మాత్రం ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ కరెంటు కోత అనేది తీసేసి మమ్మల్ని మాత్రం మాకు వచ్చే పిల్లలు ఎగ్జామ్ టైం ఉంది, రైతులు ఉన్నారు, వీళ్ళందరికీ అందుబాటులో మాకు కరెంటు ఇస్తారని కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ ప్రతి దాంట్లోనూ విఫలమైపోయింది, ఏ ఒక్క హామీ కూడా సవ్యంగా నెరవేర్చడం జరగటం లేదు. మరి ఈ కరెంటు మాత్రం మాకు కంపల్సరీ కావాలి. అందరం రైతులకి పిల్లలకి ఇంట్లో మహిళలకి అందరికీ అందుబాటులో ఉండేది. ఈ కరెంటు కోత జరిగితే మాత్రం మేము ప్రతి మహిళ రోడ్డు ఎక్కడం మాత్రం జరుగుతుంది. ఇది మాత్రం గమనించి మీరు కరెంటు మాత్రం మాకు 24 గంటలు ఇవ్వటం అనేది మీరు ఇవ్వటం అనేది జరగాలని కోరుకుంటున్నాం. ఈ రోజున రాష్ట్రంలో కానీ అమనగడ నియోజకవర్గంలో కానీ అప్రకటిత కరెంటు కోతలు విధిస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. వారం రోజులు బట్టి గత వారం రోజుల నుండి ఎప్పుడు తీస్తున్నారో కరెంటు, ఎప్పుడు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఈరోజు చూసుకుంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేకమైన మీటింగుల్లో కానీ సభల్లో కానీ చెప్పిన సందర్భాలు మన రాష్ట్రంలో కరెంటు బాధుడు అని చెప్పిన దీర్ఘాలు తీసి సాగదీసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవి కావాలంటే వినిపిస్తాం కూడా మీకు. ఈ రోజున చూసుకుంటే ఆ మాటలు మరి ఈ రోజున ఏమైపోయినాయి అని చెప్పానని మేము అడుగుతున్నాం. ఈ రోజున ఓ పక్కన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతుంటే ఈఎల్ఆర్ పేరుతో వాళ్ళు ఈ కరెంటు కోతలు తీస్తున్నారు. గ్రామాల్లో అసలు రోజంతా ఉండని పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా రైతులకి మెట్ట ప్రాంత రైతులకు కానీ ఆక్వా రైతులకు కానీ అరగంట కూడా ఇవ్వని సందర్భాల్లో కూడా ఉండి మళ్ళీ అదేమనంటే మళ్ళీ స్లాబుల ద్వారా 47 పైసల కాడి నుంచి రూపాయి 67 పైసల వరకు 4-5 రకాల స్లాబులు అంట. మరి ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఈ స్లాబుల ద్వారా మరి ఈ కరెంటు పెంచడం ఇదంతా కూడా మరి చూస్తుంటే ఇది పేదవాడి నడ్డి విరగదీస్తమే తప్ప ఈ ప్రభుత్వం ఏమీ లేదు. ఏదో పేదవాడికి పెట్టామని అంటుందే తప్ప ఏమీ పెట్టింది ఏమీ లేదని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇలాగే కంటిన్యూస్గా కరెంటు కోతలు కానీ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఏ ఆందోళనకైనా సరే మేము సిద్ధపడతామని చెప్పానని ఈ రోజున అవనగిరిలో తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దివిసీమ దేవతగా పేరుగాంచిన అవనిగడ్డలో కొలువు తీరిన శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 16-17 తేదీలలో నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పామర్తి సీతారామయ్య తెలిపారు. భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈడీ ఏడాది 2 రోజుల పాటు జరగనుంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ఏవో పామర్తి సీతారామయ్య జాతరకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ నుండి శ్రీలంకమ్మ అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభమవుతుందన్నారు. 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించలేదని, నేడు కోవిడ్ నిబంధనలను సడలించడంతో ఈ ఏడాది అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ చింతలపూడి బాలభాస్కర్రావు ప్రత్యేక దృష్టి సారించి జాతర మహోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు జాతర మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పదో తారీఖున శ్రీరామనవమి
గడియలు ముగిసిన వెంటనే సాయంకాలం 3 గంటల 16 నిమిషాలకు అమ్మవారిని బయటికి తీసుకొస్తాను. అమ్మవారిని బయటికి తీసుకొచ్చిన కానీ అమ్మవారు గ్రామంలోకి వెళ్ళిపోతారు, గ్రామ ఊరేగింపు జరుగుద్ది. అలాగే అక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా కంపల్సరీ మాస్క్ ధరించి రావాలి. మాస్క్ ధరించిన వాళ్ళకి దర్శనం. ఇలాగా మేము కానీ పోలీసు వాళ్ళే కానీ సిబ్బంది మొత్తం 200 మంది ఉంటాం. ఆ రోజున జాతర 16వ తారీఖున జాతర జరుగుతుంది. 16వ తారీఖున మేము 2 లక్షల కొద్ది జనాలు వస్తారని, భక్తులు వస్తారని మా అంచనా. దాని ప్రకారమే మేము దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. అలాగే 17వ తారీఖున ప్రభలోత్సవం ఉంటుంది. ప్రభలోత్సవం రోజున కూడా అమ్మవారికి వేడి నైవేద్యాలు సమర్పిస్తారు. ప్రభలోత్సవం బిగిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేపాటికి అమ్మవారికి వేడి నైవేద్యాలు ఎన్ని జరుగుతాయి, 17వ తారీఖుతో కంప్లీటు మనకు అమ్మవారి జాతర ముగుస్తుంది. ఇప్పుడేమన్నా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడిగితే, అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడ గ్రామ కమిటీ వేసి మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో గ్రామస్తులందరూ కూడా వచ్చి వాళ్ళ ఒక సలహాలు అవి ఇచ్చారు, అవన్నీ మేము తీసుకున్నాము. అయితే మనకి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఈసారి జాతరలో మనకి విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం నవమి వెళ్ళిన తర్వాత 2 గంటల తర్వాత అమ్మవారిని బయటికి తీసుకొచ్చేవాళ్ళం. అలాంటిది 1 గంట ముందే ముహూర్తం వచ్చింది సార్. ఆ ప్రకారమే చేస్తున్నాము. 11వ తారీఖున అమ్మవారు బయటికి తీసుకొస్తాం. ఇక అమ్మవారు ఊరేగింపుగా 15 వరకు గ్రామంలో తిరుగుతుంది. మొత్తం అవనగడ్డ గ్రామం మొత్తం అమ్మవారు తిరుగుతుంది. తర్వాత 16వ తారీఖున భారీ ఎత్తున ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ జాతరకి ఈ 4 రోజులకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టాలని మా ధర్మకర్తల మండలి వారు గ్రామస్తులు కూడా తీర్మానించినందున దాన్ని కూడా మేము ఒక ప్లాన్ చేస్తున్నాము. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ మీతో ఒక సమావేశం పెట్టుకుని చేస్తాము. ఈసారి జాతర ఏంటంటే మాకు దివంగత ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రామ్ ఆశయాలు కొనసాగిస్తామని జనసేన పార్టీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు అన్నారు. జగజీవన్ రామ్ జయంతిని పునస్కరించుకుని మోపిదేవి మండల పరిధిలోని పెద్దప్రోలు గ్రామంలో గల బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి మత్తి వెంకటేశ్వరరావు, సర్పంచ్ పోలిమేట్ల యేసుబాబులు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మత్తి జగజీవన్ రామ్ సేవలను కొనియాడారు. కొనసాగించాలి జగజీవన్ ఆశయాలు, కొనసాగించాలి బాబు జగజీవన్ ఆశయాలు, కొనసాగించాలి బాబు జగజీవన్ ఆశయాలు. జోహార్ బాబు జగజీవన్ రావు, జోహార్ బాబు జగజీవన్ రావు. వడ్డిల్లాలే జగజీవన్ రావు గారి ఆశయాలు, వడ్డిల్లాలే జగ. ఈ రోజున బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో ఉన్నటువంటి జగజీవన్ రావు గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి జనసేన పార్టీ తరఫున వారి పుట్టినరోజు సందర్భంగా ఘనమైనటువంటి పుష్పాంజలి సమర్పించినటువంటి సందర్భంలో, ఏదైతే బాబు జగజీవన్ రావు గారు భారతదేశంలోనే అత్యంత పిన్న వయసులో భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వమే ఆపద్ధర్మ తాత్కాలికమైనటువంటి ప్రభుత్వంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వంలో వారు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండటం, స్వతధర్మిళ స్వాతంత్రం వచ్చిన తరువాత 40 సంవత్సరాల పాటు ఏకదాటిగా కేంద్ర కేబినెట్లో వివిధ మంత్రిత్వ శాఖల్లో కార్మిక శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రక్షణ శాఖ, అదేవిధంగా విదేశ వ్యవహారాల శాఖ, రైల్వే శాఖ బాధ్యతాయుతమైనటువంటి అన్ని శాఖల్లో కూడా కేంద్ర కేబినెట్లో పనిచేస్తూ భారతదేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. కేవలం పదవులు అనేది అదృష్టం మీదే రాకుండా తన యొక్క శక్తితో సమాజానికి వారు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ రోజున ఉన్నటువంటి అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఇండియన్ డిప్రెసర్ క్లాస్, ఇండియన్ డిప్రెసర్ క్లాస్ లీగ్ అనేటువంటి వ్యవస్థను, ఒక సంస్థను స్థాపించి భారతదేశంలో ఉన్నటువంటి అంటరానితనానికి వ్యతిరేకంగా అణగారిన వర్గాల యొక్క అభివృద్ధికి ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు. ఆయనకి బాపూజీ అనేది
అందరూ ఇచ్చినటువంటి గౌరవప్రదమైనటువంటి ఒక బిరుదు కానీ బాపూజీ అనేది ఆయన పేరులో లేదు. వ్యవసాయ మంత్రిగా ఆ రోజున బాబు జగ్జీవన్ సంస్కరణల వల్ల భారతదేశంలో హరిత విప్లవం అనేది రావటం అనేది జరిగి వ్యవసాయ రంగానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఏర్పడినటువంటి పరిస్థితి. అలాంటి బాబు జగ్జీవన్ రావు గారిని మనం ఈ రోజున స్మరించుకుంటాం, మన యొక్క కనీసమైనటువంటి బాధ్యతగా భావించి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఆలోచించినట్టయితే ఏదైతే బాబు జగ్జీవన్ రావు గారు ప్రవచించారో వారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి భాగంలో కొనసాగించాల్సిన బాధ్యత సమాజంలో ఉన్నటువంటి అందరి వ్యక్తులపైన ఉంది, అదేవిధంగా జన సైనికులపైన ఉందని విషయాన్ని తెలియజేసుకుంటూ వారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి అందరం కూడా నడుం కడదామని ఈ యొక్క జయంతి రోజున మనం ప్రతిజ్ఞ చేసుకుంటూ ముందుకు పోదాం. జై జనసేన, జై హింద్. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం భారతదేశ ఉప ప్రధాని స్వాతంత్ర సమర యోధుడు బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి వేడుకను జంపని గ్రామ సెంటర్లో మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రాముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనకు అందిస్తే వారి బాటలోనే బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల కోసం అల్లుపెరగని పోరాటం చేశారన్నారు. జగ్జీవన్ రామ్ బీహార్ రాష్ట్రంలో షాబాద్ జిల్లాలో చందవ్వ గ్రామంలో 1908 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన సూబీరామ్ బన్సంత దేవిలకు సామాన్య రైతు కుటుంబంలో జన్మించారన్నారు. వీరిరువురి మహనీయులను గుర్తు చేసుకోవడం సంతోషదాయకమన్నారు. మనమందరం వారి బాటలో నడవాలని ఆనంద్ బాబు ఆకాంక్షించారు. బాబు జగజీవన్ రామ్ గారి 115వ జయంతి ఉత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి జంపని గ్రామ ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం మన బాధ్యత. ఆ స్మరించుకోవడం అనేది జయంతి రోజు వర్ధంతి రోజులకి పరిమితం చేయకుండా వారు చేసినటువంటి సేవల్ని నిరంతరాయంగా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఎందుకంటే బాబు జగజీవన్ రామ్ గారు స్వాతంత్ర పోరాటంలో విశేష సేవలు అందించినటువంటి వ్యక్తి. స్వాతంత్రం అనంతరం భారతదేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. నిమ్న వర్గాల్లో జన్మించి చదువుకునే రోజుల్లో చిన్నతనంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత అంతదానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు బాబు జగజీవన్ రావు గారు. స్వాతంత్రానికి ముందే ఒక పక్క ఉద్యమంలో ఉద్యమిస్తూ అణగారిన వర్గాల్ని ఏ విధంగా స్వాతంత్ర అనంతరం పైకి తీసుకురావాలనే ఒక నిరంతర కళతో బతికినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మరి చివరి వరకు కూడా ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా, ఆయనంత గొప్ప పార్లమెంటేరియన్ బహుశా ఎవరు లేరు భారతదేశ చరిత్రలో, సీనియర్ పార్లమెంటేరియన్గా రాజ్యాంగం ద్వారా మనకొచ్చినటువంటి హక్కులు అధికారాలు వాటినన్నింటినీ కూడా తూచా తప్పకుండా కాపాడుతూ వచ్చినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. భారత రాజ్యాంగాన్ని సమూలంగా అధ్యయనం చేసి ఆ భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి కొన్ని హక్కులు మనకి నిర్దేశిస్తే వాటిని పార్లమెంట్లో చట్టాల ద్వారా సమగ్రంగా అమలయ్యే విధానంలో పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.